నమస్తే. మామూలుగా వాటర్ బాటిల్ 20 రూపాయలు ఉంటుంది, అదే ఒక సెలబ్రిటీస్ తాగే వాటర్ బాటిల్ అయితే 500 రూపాయలు ఉంటుంది. సరే, పోనీ క్రికెట్ ప్లేయర్స్ తాగేటువంటి వాటర్ బాటిల్ 3000 నుంచి 5000 దాకా ఉంటుంది. ఇలా చెప్పుకుంటూ పోతే టాపెస్ట్ ప్లేయర్స్ ఎవరన్నా సరే వాళ్ళకి సంబంధించిన వాటర్ బాటిల్ లీటర్ వచ్చేసి మహా అంటే ఒక 10 నుంచి 15 వేలకు మంచి ఉండదు. కానీ మీరు ఎక్కడన్నా నిమ్మకాయ రసం 28 లక్షలు చూసారా? ఆ కథ ఏంటనేది మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం. నాకు తెలిసి ఇంత కాస్ట్లీ వాటర్ కావచ్చు, నిమ్మకాయ రసం కావచ్చు, మీరు తాగపోయి ఉండవచ్చు. అసలుకి టిట్కో ఇల్లు అంటేనే మనకు పేదలకు ఇచ్చేటువంటిది అని చెప్పి చెప్పుకోవచ్చు. ఇక్కడ నిమ్మకాయ రసానికి ఖర్చు పెట్టింది 28 లక్షలు అంటే వీళ్ళ యొక్క దోపిడీ ఏ రకంగా ఉందో అనేది పూర్తిగా అర్థమైపోతుంది. దీని నుంచి మీరు ఏం చెప్తారు? ఏమండి 28 లక్షలు అంటున్నారు, అది ఎవరు పంచిపెట్టారు ఆ నిమ్మకాయ నీళ్లు? మీరు అది గమనించట్లా, మన గుడివాడ కొడాలి నాని గారిది, గ్రేట్ కొడాలి నాని. మరి జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయుడు కదా ఆయన, మరి ఆ లెవెల్లోనే కదా ఉండాలి. ప్యాలెస్లో నివసించే ఒక ముఖ్యమంత్రి దగ్గర అప్పట్లో ఉన్న మంత్రి గారు ఆయన, ఇప్పుడు మాజీ మంత్రి అనుకోండి. మరి వాళ్ళు పేదలకు పంచిపెట్టేవి అలాగే ఉంటాయిగా. ఇప్పుడు పేద ముఖ్యమంత్రి గారు పేదలకు ఇచ్చినప్పుడు అంత పేదగానే ఉంటుంది ఆ రేటు కూడా. అంటే వీళ్ళు పంచిపెట్టింది ఒక గ్లాసు, అట్లా ఒక ఎంతమందికి పంచారో మనకు తెలియదు. దానికి వేసిన బిల్లు మాత్రం లక్షల్లో, అంటే 28 లక్షలు. మన జీవితంలో మనం ఎప్పుడైనా నిమ్మకాయ నీళ్ళ గురించి విన్నామా? నాకు తెలిసి 10 రూపాయలు అండి, మాక్సిమం 20 రూపాయలు. అంటే మన లెవెల్ అది, అంటే నిమ్మకాయ నీళ్ళు వీఆర్ టాకింగ్. సరే, జనాలు ఎక్కువ వచ్చినా సరే మహా అంటే ఒక 5000 10000 అంత ఎందుకు అవుతుంది సార్? అవ్వదండి. అంటే జనాలు ఎంత ఎక్కువ వచ్చినా మీకు ఒక 100 మంది వస్తారండి, మహా అయితే ఎంత అవుతుంది సార్? 500 1000 రూపాయల్లో మనం నిమ్మకాయ నీళ్ళు ఇచ్చేయచ్చు 100 మందికి. ఇంకా అంత కూడా పడుతుందో లేదు, సిన్సియర్గా చెప్తున్నా. ఇప్పుడు మీరు ఒక కాయ 5 రూపాయలు వేసుకుంటే కాయ ఇద్దరు చొప్పున 50 కాయలు ఎంతమందికి వస్తుందండి? 100 మంది. మరి ఎంత అవుతుంది? 500 కూడా అవుతుంది మీకు, పోనీ పంచదార అన్నీ కలుపుకున్నా. నేను అనేది అంటే మనం కూడా కొద్దిగా లెక్కలు తెలుసు కదా, అంటే మనం కూడా అంటే కుటుంబం నడుపుతున్నాం కదా, మన బడ్జెట్లు వేసుకోకుండా మన జీవితాలు వెళ్ళవు కదా. కాబట్టి వాళ్ళకి బడ్జెట్లు లేవు కాబట్టి వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు అప్పనంగా వస్తుంటే ఏది లెక్కలు ఉండవండి. మనం కష్టపడి సంపాదిస్తాం కాబట్టి పైసా పైసా లెక్కలు వేసుకుంటే కానీ బతకలేం. అంటే జగన్మోహన్ రెడ్డి గారు నేర్పించిన సూత్రం ఇది, అంటే లెక్కల్లో సూత్రాలు ఉంటాయి కదండి, అట్లా ఈ సూత్రం ఆయన వాళ్ళ మంత్రులకు కూడా నేర్పించారు. తానే అనుభవించకుండా, అంటే ఆయన విశాల హృదయం కాబట్టి ఆయన చెప్తాడు కదా, నాకు ముస్లిమ్స్ కాదు, వీళ్ళు మతం లేదు, ఇది లేదు, మతం చూడం కులం కులం చూడం అంటాడు కదా. అందుకని ఆయన సరి సమానంగా అందరు మంత్రులు, హూఎవర్ ఇట్ ఈస్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ క్యాస్ట్ అండ్ క్రీడ్, ఆయన అందరికీ ఈ తత్వాన్ని నేర్పించాడు. ఆయన ఈ సూత్రాలు నేర్పించాడు. దానికి అనుగుణంగానే టిట్కో ఇళ్ళు ఎప్పుడైతే పంచుదాం అనుకున్నాడో, టిట్కో ఇళ్ళు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కట్టించినావు కదా, వాటిని అసలు యాక్చువల్గా పక్కన పడేశారు. అంటే దీని మీద కూడా వీళ్ళు వ్యాపారం చేశారు. ఏ రకంగా అంటే ఒక్కొక్క టిట్కో ఇంటికి వాళ్ళు 3 లక్షల నుంచి 5 లక్షలు వసూలు చేశారు. ఎవరు? మన గ్రేట్ నాని గారు. అది కూడా ఎలాగా? అధికారి సంతకం ఫోర్జరీ చేసి ఒక్కొక్క ఇంటిని 5 లక్షల వరకు 5-7 కూడానేమో అమ్మేశారు వాళ్ళు. అలాగా కొన్ని లక్షలు సంపాదించారు. సో సంపాదించినప్పుడు మరి 28 లక్షలు మరి బిల్లు ఎందుకు చూపించాడో మనకు అర్థం కావట్లేదు. ఆల్రెడీ నువ్వు అమ్మి డబ్బులు తీసుకున్నావు, మళ్ళీ 28 లక్షలు అంటే అదేమన్నా వడ్డీలాగా తీసుకున్నావా గవర్నమెంట్ నుంచి? నేను అమ్మాను కాబట్టి లేకపోతే నాకు కమిషన్ అనుకుని తీసుకున్నావా? మొత్తానికి 28 లక్షలు ఆయన అక్కడ నిమ్మకాయ నీళ్ళు వాళ్ళకి పంచినందుకు లెక్కలు చూపించి బిల్లులు పెట్టాడు ఆయన. అది ఇవాళ బయటకు వచ్చింది. సో ఇంత పెద్ద విషయం మనకి అసలు ప్రపంచంలో ఎక్కడా మీరు ఇంతవరకు విని ఉండరు. అంటే చాలా మంది చాలా చేశారు కదా మనకి తెలుసు, అంటే అరాచకాలు కావచ్చు లేకపోతే అవినీతి కావచ్చు, చాలా మంది ఉన్నారు. మనకి గడ్డి స్కామ్ ఎట్లా తెలుసో, అంటే ఇప్పుడు ఆ రోజు గడ్డి స్కామ్ ఎలా నిలిచిపోయిందో ఈ రోజు నిమ్మకాయ స్కామ్ అట్లా నిలిచిపోతుంది చరిత్రలో. తెలంగాణలో ఏమో గొర్రెల స్కామ్, గొర్రెల స్కామ్, గొర్రెల స్కామ్ అసలు ఇంకా ఘోరం అండి. అసలు గొర్రెలే లేవు అక్కడ, 700 కోట్లు. అంటే వీళ్ళందరూ కూడా వీటిలో శిక్షణ పొందుతున్నారేమో. అంటే వీళ్ళు ఏదైతే ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, ఇక్కడ వైకాపా కావచ్చు, మొత్తాన్ని ఏపీ తెలంగాణ ప్రజల్ని గొర్రెల కింద భావించాలనుకోవచ్చు అంటారా? కళ్ళు మూసుకుని. కాకపోతే వాళ్ళు వాళ్ళు ఎక్కడ పొరపాటు పడ్డారంటే, గొర్రెలను చేయొచ్చారు, ఇక్కడ గొర్రెలు స్కామ్ అయింది, వీళ్ళకేవో పథకాలు ఇచ్చాడు ఆయన,
అక్కడ కూడా ఆయన పథకాలు ఇచ్చి గొర్రెలు చేద్దాం అనుకున్నాడు. కానీ మేము గొర్రెలం కాదు, మాకు బుర్ర ఉంది అని వాళ్ళు నిరూపించుకుని తెలుగు ప్రజలు అంటే మొత్తం ఆంధ్ర కావచ్చు, తెలంగాణ కావచ్చు, మొత్తం తెలుగు వాళ్ళు మేము తెలివైన వాళ్ళు అని నిరూపించుకున్నారు. కాబట్టి ఇక్కడ కేసీఆర్ ఇంట్లో కూర్చోబెట్టి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చారండి. అక్కడ జగన్మోహన్ రెడ్డికి 11 సీట్లు చాలు అని ఆయన ఇంట్లో కూర్చోబెట్టి నెక్స్ట్ ఎలక్షన్స్కి నన్మోహన రెడ్డి అనే పేరును ఆయనకి సార్థకపరుస్తారు వాళ్ళు. ఇప్పుడు 11 మోహన్ రెడ్డి కదా, ఈసారి జగన్మోహన్ రెడ్డి 11 మోహన్ రెడ్డి అయ్యి 11 మోహన్ రెడ్డి వచ్చే 29 ఎన్నికల్లో నన్మోహన్ రెడ్డి అంటే ఒక్క సీటు కూడా ఆయనకి ఇవ్వకుండా ఇంట్లో కూర్చోబెడతామని తెలుగు ప్రజలు కంకణం కట్టుకున్నారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అయితే తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో, తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు, గొర్రెలకి నిమ్మరసం దాయిపించారంటే ఏమంటారు? లేదండి, అక్కడ గొర్రెలు వాళ్ళు తినేశారు. సో ఇక్కడ గొర్రెల మంత్రి ఏమో గొర్రెలు తినేశాడు, కాబట్టి ప్రజలు ఇందులో ఏ పాపం ఎరగరు, వాళ్ళు మామూలు మనుషులు. అక్కడ ప్రజలు మామూలుగా నిమ్మకాయ నీళ్ళు తాగారు వేడికి, అంతే తప్ప అక్కడ వాళ్ళు పాపాత్ములు కాదు. అసలు పాపాత్ములు మన కొడాలి నాని గారు, ఇక్కడ పాపాత్ములు ఆ సదరు మినిస్టర్ గారు. కాబట్టి ప్రజలు ఏ రకంగానూ బాధ్యులు కారండి ఇందులో. వాళ్ళు పాపం చాలా మంచివాళ్ళు, ఆలోచన ఉన్నవాళ్ళు, తెలివైన వాళ్ళు. అక్కడ ఏమో చంద్రబాబు నాయుడు గారు కూటమిని ఎన్నుకున్నారు, ఇక్కడేమో రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. కాబట్టి ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే, ప్రభుత్వాలు అసలు ఇలాంటి స్కామ్లు ఇంకేం జరిగాయి, ఇది నిమ్మకాయతో ఆగిపోయిందా, దెబ్బకాయకి వెళ్ళిందా, లేకపోతే కూరగాయలకు వెళ్ళిందా, పళ్ళకి వెళ్ళిందా, లేకపోతే మొత్తం అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్ మింగేసేంత స్కామ్లు జరిగాయా, వాటి మీద దృష్టి పెట్టాలండి. ఇప్పుడు 28 లక్షలు ఆ సదరు మినిస్టర్ గారు కక్కాలండి, వారి ప్రభుత్వానికి అప్పచెప్పాలి 28 లక్షలు. అవే కాకుండా టిట్కో ఇళ్ళు ఏవైతే అమ్మాడో ఆ సొమ్ము కూడా ప్రభుత్వ ఖజానాలో ఆయన ఇవ్వాలండి, దీని మీద ఆయనకు శిక్ష పడాలి. ఇప్పుడు అక్కడ మన రోజా గారికి మొత్తం స్కామ్లో ఆ డబ్బులు బయటకు రావాలి, ఆవిడకి శిక్ష పడాలి. తర్వాత పెద్దిరెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, అంటే వరుస రెడ్లు, ఆల్ రెడ్డీస్, రోజా రెడ్డి గారు, దెన్ కొడాలి నాని గారు ఎక్సెప్షన్ అనుకోండి, మళ్ళీ వల్లభనేని వంశీ గారు కూడా ఎక్సెప్షనే, మళ్ళీ అంబటి రాంబాబు గారు కూడా ఎక్సెప్షనే పేర్లో మాత్రం, కానీ స్కాముల్లో అందరూ ఒకటే. సో ఇలా ఒక్కొక్కళ్ళు బయటికి రావాలి. అయితే మనం చూస్తే నిమ్మరసం నుంచి ఏదైతే ఋషికొండలో కమోడు వరకు కూడా ఇన్ని లక్షలు పెట్టి పోసారంటే నిజంగా ప్రతి ఒక్క రూపాయి వాళ్ళు ఇప్పటికైనా సరే నీతి నిజాయితీగా వైసీపీ వాళ్ళు బయట పెడితే పూర్తిగా ఏపీ కంప్లీట్గా డెవలప్ అయిపోయేంత ఫండ్ వచ్చేస్తుంది అనుకోవచ్చా? కళ్ళు మూసుకునండి, అసలు మన కేంద్రం ముందుకు వెళ్లాల్సిన పని ఉండదు. ఇలా చంద్రబాబు నాయుడు గారు 2 రోజులకు ఒకసారి కేంద్రం దగ్గరికి వెళ్ళక్కర్లేదు, గతంలో ఆయన కేసుల కోసం మోకరిల్లాడు, మనమేమో రాష్ట్ర అభివృద్ధి కోసం మోకరిల్తున్నాం. ఇవాళ మీరు మంచి మాట అడిగారు, చూసారా తేడా? చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాభివృద్ధి కోసం అక్కడ ఢిల్లీకి వెళ్ళారు. ఆయన మొత్తం ఏమేం కావాలి, నిధులు ఏమేమి అడగాలి, నిన్న అమరావతి శ్వేతపత్రం అయింది, మొన్న పోలవరం శ్వేతపత్రం అయింది, మనకేం కావాలి, ఆయన ఒక విజన్తో వెళ్తున్నారు. దిస్ ఈజ్ కాల్డ్ విజన్. ఓకే, ఈయన పాపం తన దగ్గర పనిచేసిన ఒక మంత్రి అరెస్ట్ అయితే పాపం ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళాడు ఆయన. అంటే ఎంత తేడా మనం మాట్లాడుతున్నాం. నాకు సత్తు ఉంది, నేను చాలా యంగ్ అనే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన నిన్నటి వ్యక్తి ఇవాళ ఒక జైలుకి వెళ్ళాడు ఆయన. జైలు పరిస్థితులు చూసుకోవటానికో, మరి తన బినామీ అనుకుని ఆయన పరామర్శించడానికి వెళ్ళారు, మొత్తానికి వెళ్ళారు. ఒక 74 ఏళ్ల నవయువకుడు పాపం కష్టపడి రాష్ట్రం కోసం ఇవాళ ప్రధాని మోదీ దగ్గరికి వెళ్ళారు. అందుకని ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ నిధులన్నీ అంటే వీళ్ళు మింగినవన్నీ కక్కిస్తే అసలు కమోడ్ ఎందుకండి ఇప్పుడు ఏం చేస్తాం మనం? ఇప్పుడు ఇవాళ కోర్టు తీర్పు ఇచ్చింది, మీరు చూస్తే కనుకైతే అవి కోల్చకండి ఆఫీసుల కార్యాలయాలు ఏవైతే కట్టారో వైసీపీ వాళ్ళని. మరి దాని మీద తర్వాత ఎటువంటి తీర్పు వస్తుందో తెలియదు, అదంతా బూడిదల పోసిన పన్నీరే కదండి. ఎంత డబ్బు ఏమండి, కష్టపడితే విలువ తెలుస్తుంది. మనం చిన్నప్పుడు చందమామల కథ చదువుకున్నాం మీకు గుర్తుంటే కనుకైతే, రోజు తండ్రి తిడతాడు ఆ పిల్లాన్ని, తిడుతూ నువ్వు వెళ్ళి కష్టపడి సంపాదించుకొస్తే నీకు తెలుస్తుంది 1 రూపాయి సంపాదించంటాడు. అయితే లేకపోతే నీకు అన్నం పెట్టద్దు అంటాడు తల్లిని. సో ఆ తల్లి అన్నం పెట్టదు, కానీ వాడు రోజు సాయంకాలం వచ్చి 1 రూపాయి ఇస్తాడనమాట. ఇస్తే తండ్రి తీసుకెళ్ళి పొయ్యిలోకి విసిరేస్తాడు. 3 రోజులు అలా జరుగుతుంది. 4వ రోజు తండ్రి విసిరగానే ఆ పిల్లాడు అమ్మో నా డబ్బులు అని వెళ్ళి ఆ పొయ్యిలోంచి ఆ 1 రూపాయి తీస్తాడు వాడు. అప్పుడు తండ్రి అంటాడు, ఇది నువ్వు ఇవాళ కష్టపడి సంపాదించావు,
అందుకే నీకు ఆ విలువ తెలిసింది, నిన్నటి వరకు నీది కష్టార్జితం కాదు, అందుకే నువ్వు విసిరేస్తే నోరు మూసుకుని ఉన్నావు అంటాడు. అట్లాగే ఎందుకు చెప్తున్నామంటే ఆ కష్టార్జితం విలువ వీళ్ళకి తెలియదండి, వీళ్ళలో ఎవరికీ తెలియదు. రోజాకి ఒకప్పుడు కష్టార్జితం తెలుసు ఆవిడికి, కానీ జగన్మోహన్ రెడ్డి మాయలో పడి ఇప్పుడు ఈరోజు అన్ని రకాలుగా ఆవిడ పతనం అయింది, రాజకీయంగా కావచ్చు, కెరీర్ పరంగా కావచ్చు. ఎందుకంటే ఆవిడ సినిమాల్లో కష్టపడి నిజంగా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆవిడ వల్లే బతికింది మనకు తెలుసు. కానీ ఆవిడ మారిపోయింది, పరిస్థితులు ఆవిడ మార్చాయి. ఎందుకు చెప్తున్నామంటేనండి, వీళ్ళెవ్వరు ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకోండి, ఆయన ఏం కష్టపడ్డాడు? తండ్రి ముఖ్యమంత్రి అయ్యాక కొడుకు కోసం బినామీ కంపెనీలు పెట్టాడు ఆయన, డొల్ల కంపెనీల్లోంచి ఈయనకి బోల్ డబ్బులు వచ్చాయి, అప్పన్నంగా వచ్చాయి. కాబట్టి ఆయన ఏ రోజు కష్టపడలేదు. ఏం చేశాడు అసలు? ఏం చదువుకున్నాడో మనకు తెలియదు. చదువుకున్నాడంటారు, ఏం తెలివితేటలున్నాయో మనకు తెలియదు. ఎగ్జామ్ కూడా ఎవడో రాశాడని చెప్తారు టెన్త్ క్లాసే ఈయన బదులు. అట్లా సాగిందండి వీళ్ళందరికీ. కాబట్టి ఆ కష్టార్జితం విలువ తెలియదు. ఇవన్నీ స్కాముల ద్వారా సంపాదించింది కాబట్టి ఇవాళ వాళ్ళు హెలికాప్టర్లో తిరుగుతారు, ఖరీదైన కార్లలో తిరుగుతారు, నేల మీద నడవరు. నిజంగా నీకంత ప్రజల మీద మక్కువ ఉంటే, నిజంగా ప్రజల మీద ప్రేమ ఉంటే నువ్వు మామూలు కారులో వెళ్ళి నడిచి వెళ్ళి పరామర్శించాలి ఎవరినైనా, అంతే కదండి ఓదార్చాలి. అవి చెయ్యడం ఆయన అవసరం లేదు. కాబట్టి మొత్తం అన్నీ లాక్కోవాలండి ప్రభుత్వం. లాగేసుకుంటే ఆ నిధులతోటి 5 ఏళ్ళు కాదు 2 ఏళ్లలోనే రాష్ట్రం అభివృద్ధిలోకి వెళ్ళిపోతుంది. సో చూద్దాం మేడం, ఖచ్చితంగా ఏదైతే జగన్కి సంబంధించి వాళ్ళ పార్టీకి సంబంధించి నిమ్మరసాలకే 28 లక్షలు అంటే, కమోడ్కి అన్నీ కోట్లు అంటే, నిజంగా వీళ్ళు తిన్నది మొత్తం పూర్తి కక్కితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అమెరికా కూడా అవకాశం ఉందని అయితే తెలుస్తుంది. నమస్తే.